శ్రవ్య కథా ప్రేమికులకు పున్నమరాజు కథ అనేది స్వాగతం పలుకుతోంది. ఇప్పుడు మీరు వినబోతున్న ఒక వినూత్నమైన చిన్న కథ తలుపు వెనుక. సంభాషణాశ్రయంగా శ్రీ కంభంపాటి రవీంద్ర రాసిన ఈ కథ మన మనసుల్ని కదిలిస్తుంది, ఆలోచింపచేస్తుంది. 2 నిమిషాలు సాగే ఈ చిన్ని కథలో 2 నిండు జీవితాల సారాన్ని ఆవిష్కరిస్తారు రచయిత రవీంద్ర. చివరి మాటల ద్వారా చివుక్కుమనే సత్యాన్ని చెప్పి వాస్తవాన్ని మన కళ్లకు కడతారు. మన తలుపుల్లో కొత్త తలుపుల్ని రేకెత్తించే తలుపు వెనుక కథ వినండి పున్నమరాజు దంపతుల గణంలో. కథ వినబోయే ముందు చిన్న మనవి, కథ 2వసారి వింటే రచయిత ఈ చిన్ని కథలో పదాల్ని ఎంత పొందిగ్గా అద్దారో అవగతమవుతుంది. మనసుతో చూడండి ఆ తలుపు వెనుక ఏం జరుగుతోందో. అబ్బా వదలండి. వదల బొమ్మాళి, నిన్ను వదల. అయినా నిన్ను ఎప్పుడైనా వదిలేనా? ఇప్పుడు వదిలుండడానికి ఎవరైనా చూస్తే? మనల్ని ఎవరు చూడొచ్చారు? ఏమో ఎవరు చెప్పొచ్చారు? నీతో నెగ్గడం కష్టమే. మిమ్మల్ని ఎప్పుడు ఓడిపోనిచ్చాను కనుక. అంతేలే, నీకోసం పిఠాపురం వదిలి హైదరాబాద్ వచ్చేలేదు. నా కోసం వచ్చారేంటి? మన పిల్లల్ని వదిలుండలేకొచ్చారు. మరి నువ్వు పిల్లల్ని వదిలుండరేవాయే, నిన్ను నేను వదిలుండలేను. అంతేలేండి, ఏమైనా చిట్టు చివరకు నా దగ్గరికే తీసుకొస్తారు. ఏం చేయను, నా జీవితానికి ఆది అంత నువ్వే. మరి సంతోషించాలండి. మన సంతోషం ఏం చేస్తుంటాడు ఇప్పుడు? చెప్పాడుగా, పెళ్ళం పిల్లలతో ఫ్లోరిడా డిస్నీలాండ్ వెళ్తున్నాను, 4 రోజులు ఫోన్ చేయను అని. వాడు వెళ్తే మీకెందుకు కోపం? వెళ్ళాడని కోపం లేదు, కానీ ఆ 4 రోజులు ఫోన్ చేయను అనడం ఏదో అన్యాపదేశంగా 4 రోజులు నన్ను విసిగించొద్దు అన్నట్టుంది. మీరు మరీను తెలుగు టీచర్ కావడం చేత వాడు చెప్పిన దానికి ప్రతిపదార్థం తాత్పర్యం తీయకుండా విపరీతార్థం ఎదుగుతారు. అవునులే, నీకు నా మాటలే కనిపిస్తాయి. వాడి కోసం పిఠాపురంలో బంగారం లాంటి ఇల్లు అమ్మించి ఇక్కడ ఫ్లాట్ కొనిపించావు. తీరా మోసి ఇక్కడికి వచ్చాక వాడు మనల్ని వదిలేసి అమెరికా పరిగెత్తాడు. వాడు మటుకు ఏం చేస్తాడు? వాడి ఉద్యోగం అలాంటిది. మరి ఉద్యోగం అలాంటిది అయితే నేను ఎత్తిమీద కూర్చుని మన సొంత ఇల్లు అమ్మించడం ఎందుకు? పిఠాపురంలో అయితే ఇల్లు విసిరేసినట్టున్న రోజంతా ఎవరో ఒకళ్ళు వచ్చి పలకరిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడో ఒకదాన్నొకటి రాసుకు పూసుకుంటాయి అపార్ట్మెంట్లు, కానీ ఏ విధవా పలకరించడు. అపార్ట్మెంట్ తలుపు వెనుక ఉన్నామో పోయామో పట్టించుకోడు. ఎప్పుడు ఉండే సోదే ఇది. పోనీ ఎప్పుడైనా అవసరానికి మాట్లాడడానికి ఉంటుందని పనమ్మాయిని పెట్టుకుందామంటే ఒప్పుకోరాయే. చాలే, అవసరానికి మాట్లాడడానికి నేను ఉన్నానుగా. మళ్ళీ పనమ్మాయి అంటే అది ఎప్పుడు వస్తుందోనని ఆ ఇంట్లో ఇవి కడకుండా కాసు కూర్చుంటావు. మహాప్రభో, ఈ విషయం ఇక్కడే ఆపుదాం. ఇందాక మీరు పిఠాపురం ఉండే గుర్తొచ్చింది. ఆ రోజులు ఎంత బాగుండేవండి. అవును, హాయిగా ఒకళ్ళకొకళ్ళు అన్నట్టుండేవాళ్ళం. మీరు నన్ను సంతోష్ గారిని సైకిల్ ఎక్కించుకుని కాకినాడ తీసుకెళ్లిపోయేవారు సినిమా చూపించడానికి. రాను పోను 40 కిలోమీటర్లు ఉంటుందేమో కదా. నిక్షేపంగా ఇప్పుడు కూడా సైకిల్ తొక్కాలని ఉంటుంది, కానీ వెధవ ఊళ్ళో అన్ని గోతులే. ఇంట్లో పేరంట మమ్మల్ని పెట్టానంటే మన స్టూవర్ట్ పేట పుత్తగా అందరూ వచ్చేసేవారు. అందరూ ఏం కాదు, సోమరాజు గారి భార్య వచ్చేది కాదు. ఆవిడ మీరు ఇంకా మర్చిపోలేదన్నమాట. నువ్వు గుర్తుంచుకున్నావుగా. సర్లేండి, ఇప్పుడు ఆవిడ ప్రసక్తి ఎందుకు? ఆకలేయడం లేదా? నిన్న రాత్రి చేసిన ఉప్పుడు పిండి ఉండిపోయింది. ఇంకిప్పుడు ఆకలేమిటి? ఇంకా ఎంతసేపు ఇలా ఉండాలి? ఇబ్బందిగా ఉంది. మనం పోయింది ఇవాళ ఉదయాన్నేగా. మన శరీరాలు కంపు కొట్టి పక్కింటాళ్ళు తెలుసుకుని తలుపులు పగలగొట్టి మన వాడికి కౌరంపడానికి కనీసం 3 రోజులు పడుతుంది. అప్పటిదాకా ఓపిక పట్టు. ఎంపిక చేసిన మంచి కథల్ని శబ్దచిత్రాలుగా మలిచి మీకు అందిస్తున్న మా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఈ వీడియో లింక్ను మీ మిత్రులతో పంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలతో మీ పున్నమరాజు కథానిధి బృందం.